హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామీజ్ వచ్చేసాను టెన్షన్ పడకండి అండ్ ఎలా ఉన్నారు అందరు ఏం చేస్తున్నారు చక్కగా ఈ కాలం ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏంటో అర్థం కావట్లేదు కానీ కరోనా ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతే ఇంకా చాలా బాగుంటుంది కదా అందుకోసం ఇక ఈ కరోనా విషయాన్ని కాస్త పక్కన పెట్టేస్తే మంచి మంచి పాజిటివ్ విషయాలను కూడా మాట్లాడుకుందాం ఈరోజు వాతావరణం చాలా అంటే చాలా సంతోషంగా చాలా హాయిగా చాలా కూల్గా ఉంది ఓకే అలాగే ఈరోజు పెద్ద ఆయన ఉంటే చాలా చాలా బాగుంటుండే బట్ ఆయన లేకపోయాడు అందరి మనసులో ఒకే బాధ ఏంటి అరే ఒక పెద్ద ఆయన్ని కోల్పోయాం అని చెప్పేసి నిజంగా పాటతో పాటే వీరు జన్మించారు పాట ఉన్నన్నాళ్ళు వీరుంటారు పాట వయస్సు చెప్పేదెవరు మీకు డెబ్బై ఐదేళ్ళంటే నమ్మేదెవరు బాలుగారు మీరు మా దగ్గర ఉన్నా లేకున్నా మీకు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా హృదయాల్లో ఉంటారు ఇప్పుడు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రావణి గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే శ్రావణి గారు విపరీతమైనటువంటి వర్షము అప్పుడే జూన్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది వర్షాలే గుర్తొస్తాయి కదా ఎస్ ఎండల నుండి కాసింత ఉపశమనం అయిపోయింది నిన్న నుండి మొన్న నుండి గత నాలుగైదు రోజుల నుండి కూడా వాతావరణం చాలా కూల్గా చాలా ప్రజెంట్గా ఉంటుంది అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కరోనా కేసులు తక్కువైపోయినాయో చెల్మడ అలాగే ఆనందరావు మెడికల్ కాలేజ్ అలాగే గుంటూరు మెడికల్ కాలేజ్ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండల్గా ఎయిమ్స్ అలాగే గాంధీ మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మిత్రులు ఉన్నారు నాకు అందరికీ కాల్ చేసి కనుక్కుంటూ ఉన్నాను ఏంటి ఏంటి పరిస్థితి అంటే చాలా వరకు అయితే తగ్గాయి బట్ అప్పటి లేవు కొంచెం అయితే తగ్గాయి బట్ చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఇక మై డియర్ మామస్ అండ్ మామీజ్ ఈరోజు చక్కగా శుక్రవారం శుక్రవారం మనం ఏం చేసుకుందామా మంచి జోక్స్ వేసుకుందామా ఎస్ మంచి జోక్స్ అలాగే ఈరోజు బాలుగారు గురించి కొన్ని పాటలు విందాము ఆయన పాట లేకుండా ఎలా ఉంటుందండి నిజంగా కూడా ఆయన పాట లేని ఏ రోజు లేదు మనకు కదా అందుకోసమే ఇప్పటికీ కూడా మనం ఎప్పుడైనా డ్రైవ్ చేస్తున్న కారులో లేకుంటే ఎక్కడైనా ఎఫ్ఎం వింటున్నా లేకుంటే ఎక్కడైనా ఆ పాటలు వింటున్నా మొన్న ఏదో పెళ్ళికి వెళ్ళాను శ్రీరస్తు శుభమస్తు అనే పాట వస్తుంది ఎక్కడ పోయినా ఆయనే ఎక్కడ చూసినా ఆయనే ఓకే సో అందుకోసం ఆయన పది కాలాల పాటు మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటారనమాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీత ప్రియుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే పేరు నేపథ్య గాయకుడిగా బాలు ప్రస్థానం మహాద్భుతం అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఏ గాయకుడికి సాధ్యం కాని రికార్డ్ ఆయన సొంతం తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ భాషల్లో ఎక్కువగా ఆల్మోస్ట్ ఆయన ఒక నలభై వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం నలభై వేల పాటలు పాడాలంటే ఎంత ఆసక్తి ఎంత శ్రద్ధ ఎంత వర్క్ పట్ల డెడికేషన్ ఉండాలండి నలభై వేల పాటలు అంటే ఏంటండి అసలు నలభై వేల మాటలు మాట్లాడమే కష్టం ఈ రోజుల్లో అటువంటిది బాలుగారు నలభై వేలకు పైగా అన్ని భాషల్లో పాటలు పాడి ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా స్థానం సంపాదించుకున్నారు అలాగే ఇక బాలుగారి స్వరం పంచామృతం అండి నిజంగా కూడా ఆయన గానం స్వరణాదమృతం ఓకే దివిలోని దేవతలు భువికి దిగి వచ్చి పాటలు పాడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆయన గాత్రమింటే తెలుస్తుంది ఆయన స్వరంలో సప్తస్వరాలు రాగాలై నర్తిస్తాయి దేశంలోని దాదాపు అన్ని భాషల్లో అవలీలగా పాటలు పాడినటువంటి వ్యక్తి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలకు ఫిదా అని ఎవరైనా ఉంటారండి ఎవ్వరూ ఉండరు అంటే అతిశయోక్తి లేదు లేడనే చెప్పాలి బాలీవుడ్లో పాడింది తక్కువే అయినా బాలుసార్ అని చెప్పేసి అక్కడ సంగీత ప్రపంచం గౌరవిస్తుంటుంది ఆయన్ని అలాగే ఎనభైలో వచ్చినటువంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన హిందీలో ఎన్నో ఎన్నో పాటలు పాడారు తెలుగులో మరో చరిత్ర సినిమా కురిమేగ్గా వచ్చినటువంటి ఈ సినిమాలో ఆయన పాడినటువంటి పాటలు సంచలనం రేపాయి తేరే మెరే బీచ్ మే కైసా హేయ బంధన్ అంజానా అనే పాట అది ఎన్నిసార్లు విన్నా ఇంకా 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 వినాలనిపిస్తుంటుంది ఇంకా బాలుగారి గురించి బోల్డ్ అని కబర్లు మనం మాట్లాడుకుందాం మీకు తెలియని బోల్డ్ అని విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మరి మీ అందరి కోసం ఈ సూపర్ హిట్ ట్రాక్తో మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం విను వినిపించు ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో బాలుగారి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మీరు వింటున్నారు మీ మామ మహేష్తో ఇక బాలు స్వరం నుంచి వచ్చే ప్రతి పాట శ్రోతల మదిని అనుబనువును పలకరిస్తుంది పులకరిస్తుంది ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది బాలు ఏ పాట పాడినా ఆ పాటకు దాసోహం కావాల్సిందే నీరాజనం పలకాల్సిందే అంతటి సమ్మోహన శక్తి ఆయన గళం సొంతం బాలుగాత్రంలో భక్తి తొణకిసలాడుతుంది విరహము ఉంటుంది విషాద పాటలైనా ప్రేమ గీతాలైనా మాస్ బిట్స్ అయినా సందేశాత్మకాలైనా ప్రతీదీ ఆయన నోట అలవోకగా జాలువారుతాయి పాటలోని మాటలను గొంతులో అభినయ ముద్రలుగా నిలిపే తెలుగుదనం వలకించినటువంటి విలక్షణ గాయకుడు ఆయన గొంతుకు తరాలు అంతరాలు కూడా తెలియదన్నమాట అటువంటి గొప్ప గొంతు ఆయనది చెల్లెల కాపురంలో బాలు బాడినటువంటి చరణ కింకరులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా అని చెప్పేసి అంటూ ఎస్పి బాలు తన గొంతులో పలికించినటువంటి వేరియేషన్స్ ఏవైతున్నాయో అదొక అద్భుతమైనటువంటి వేరియేషన్స్ బాలు పాటలో ఇన్ని పాటలు పాడారు బట్ ఏ గొంతులో ఆయన ఎక్కువగా వేరియేషన్స్ ఇచ్చాడంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి పాటలోనే అంతగా వేరియేషన్స్ ఇచ్చారు శ్రోతల మదిలో ఇప్పటికీ అలానే నిలిచిపోయింది ఏ పాట పాడినా ఆ పాటకు వచ్చేలా ఆలపించడం బాలుగారికి తప్పించి మరొకరికి సాధ్యం కాదు అని చెప్పేసి మనం డెఫినెట్గా చెప్పొచ్చు అలాగే భక్తి గీతాలను సైతం ఎంతో రసరమ్యంగా పాడటంలో బాలుగారి శైలే వేరు ఫర్ ఎగ్జాంపుల్ అన్నమయ్య తీసుకోండి ఎన్ని అద్భుతమైనటువంటి పాటలండి ఒకనొక పాటలు అయితే నాకు ఏడుపు చేసింది అంత అత్యద్భుతంగా అన్నమయ్యే పాటలు ఆయన పాడడం జరిగింది శ్రీరామదాసు శ్రీరామరాజ్యం దేవుళ్ళు వంటి చిత్రాల్లో ఎస్పీ ఆలపించినటువంటి భక్తి గీతాలు ఇప్పటికీ ప్రతి ఇంటా వినిపిస్తూనే ఉంటాయి అలాగే స్వయంగా హీరోనే వాడుతున్నాడా అనిపించేంతగా సహజత్వ మనం సహజత్వం కనిపించేలా ఆయన గాత్రాన్ని మార్చడం ఒక బాలుకే సొంతం ఆయన డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా చాలా కేర్ తీసుకుంటూ ఉంటాడు ప్రతీది ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తొందర తొందరగా వర్క్ వచ్చేసి ఏం సార్ ఇక్కడ కూర్చున్నారు అని చెప్పేసి ఒక చిన్న డబ్బింగ్ చెప్పాలనుకో మెల్లగా ఆ ఆ గొంతులో అది అది చెప్తాడనమాట ఏం సార్ ఇక్కడ కూర్చున్నారండి సార్ అని చెప్పేసి అలా అంటుంటాడు అనమాట ప్రతీది ఆయన కూర్చున్న తర్వాత శ్వాస తీసుకోవడం అయితే అలా జరిగిందన్నమాట మరి ఆ రోజు రాలేదేంటి అని కమల్ హాసన్ గారు కమలాసన్ గారికి ఇక అద్భుతం అన్నమాట చాలా అంటే చాలా బాలుగారిలో మనం తీసుకోవాల్సింది చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఏం చేస్తారంటే ఓన్లీ డబ్బింగ్ చెప్తూ ఉంటారు కానీ ఈ ఆయాసాలు ఈ చిన్న చిన్న శబ్దాలు తర్వాత మనం వాటర్ తాగిన తర్వాత చెప్పండి అవన్నీ కూడా ప్రతీదన మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దానికి ఒక బ్యూటీ ఇస్తుంటాడు అనమాట అది బాలుగారిలో నేను ఎక్కువగా అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట అలాగే భక్తి గీతాలను ఎంతో రసరమ్యంగా పాడుతూ ఉంటా చాలా స్వయంగా హీరోనే పాడుతున్నాడు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది బాలు పాట లేత చలిగాలిలా గిలిగింతలు పెడుతూ ఉంటుందండి తన పాటను ప్రతి చోట పాడేటట్లు ప్రేరేపిస్తుంది మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అంటూ బాలు నటించి ఆలపించినటువంటి బ్రీత్ లెస్ గీతం సంగీతాభిమానులను ఇప్పటి కూడా ఎవ్వరు కూడా మర్చిపోరు అలాగే బాలు పాట జాబిలమ్మ కోపాన్ని చెల్లార్చి జామురాత్రి జాబిలమ్మకు జోల పాడేస్తుంది మకరందాల గానమే మందగాల నాదమవుతుంది హృదయాన్ని స్పందింపజేస్తుంది అలాగే ప్రతి స్వరానికి చాలా దగ్గరగా హీరోయిన్ గా హీరో గాత్రం ఎలా ఉంటుందో ఆ గాత్రానికి తగ్గట్టుగా పాడుతుంటాడనమాట అలాగే చిరంజీవి గారికి మనం చూడవచ్చు అనమాట కొన్ని అవి విరుస్తూ ఉంటాడు ఆ విరుపులు అవన్నీ కూడా కొన్ని నోట్స్ ఉంటాయి చాలా గమ్మత్తుగా పలుకుతాడనమాట చిరంజీవి గారు చిన్న చిన్న డైలాగులు కూడా ఆ పాటలో మిళితం చేస్తూ ఉంటారు అప్పుడు డెఫినెట్గా ఆ పాటకి అందం వస్తుంది అని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా చెప్పవచ్చు అలాగే జనరేషన్కి తగ్గట్టుగా స్వరంలో మార్పే కాదు మాధుర్యం పెంచడం కూడా బాలుకే చెల్లిందనమాట ఒకప్పటి సూపర్ హిట్ రంగులలో కలవో ఎద పొంగులలో కలవో పాటకు ఇళయరాజ రూపమిస్తే బాలు ఆ పాటకు ప్రాణం పోశారు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఎన్నో పాటలు సూపర్ హిట్గా నిలిచిపోయాయి అన్నమాట అలాగే ఇక బాలసుబ్రహ్మణ్యం గారు పంతొమ్మిది వందల నలభై ఆరు జూన్ నాలుగున నెల్లూరులోని ఎక్కడ ఏ ఊరు చెప్పండి క్యారెక్ట్ ఈ ఊరు పేరు ప్రతీది గుర్తుంటుందండి ఇప్పుడు చిరంజీవి ఎక్కడ పుట్టారు కొన్ని కొన్ని వాళ్ళ ఊరు పేరులో కూడా గుణం అనమాట ఈయన కోనేటమ్మ పేటలో జన్మించారు ఆయన అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం చిన్నతనం నుంచే పాటలు పాడటం హాబీగా మార్చుకున్నటువంటి బాలుకి తొలిసారిగా పంతొమ్మిది వందల అరవై ఆరులో విడుదలైనటువంటి శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్ చిత్రంలో పాట పాడే అవకాశం వచ్చింది అలాగే ఎంతోమంది కథానాయకులైనా కూడా తన అద్భుత స్వరంతో వారికి వారికి అనుగుణంగా పాటలు పాడడం ఒక గొప్ప లక్షణం ఇందులో మనము నేను చాలాసార్లు విన్నాను ఆయన ఫస్ట్ ఎలా ఉంది ఆయన ఫస్ట్ గాత్రం ఎలా ఉంది చిన్నగా ఉందా ఎలా ఉంది అని చెప్పేసి నేను శ్రీ శ్రీ మర్యాద రామన్నలో బాలుగారి పాట నేను విన్నాను బట్ నేను చాలా కనుక్కోవడం నాకు చాలా కష్టమైంది ఒకే ఒక్క దగ్గర నాకు దొరికిపోయాడు అనమాట బాలుగారు ఓహో ఇది బాలుగారు పాడారా అని చెప్పేసి అలాగే మెహమ్మద్ రఫీ ఇద్దరు ఎంత చక్కగా ఆ భావాన్ని పలికిస్తుంటారో ఆ మాడ్యులేట్ చేస్తూ ఉంటారు దాన్ని దట్స్ రియల్ ఎ వండర్ఫుల్ అలాగే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏమండి ఏదైనా కూడా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే అని చెప్పేసి అంటూ ఉంటారు కదా స్టార్ట్ చేయగానే అన్ని హనీమూన్ డేస్ అయితే రావు కదా ఫ్రూట్స్ అయితే ఎట్టే టైం మనం తినలేం కదా ఆయన కూడా అలానే గాయకుడిగా కెరీర్ ప్రారం ప్రారంభించాక ఆయనకు పెద్ద పెద్దగా సక్సెస్ ఏం రాలేదు పెద్ద పెద్ద స్టార్స్ పాడే కూడా అవకాశం ఏమి రాలేదు అలాగే ఎక్కువగా హాస్య నటులకు పాడే అవకాశం వచ్చేసింది అన్నమాట ఒకానొక అనొక మూమెంట్లో భయమేసిందట ఆయనకి అయ్యో నేను అన్ని హాస్య నటులకే పాడుతున్నాను కెరీర్ అంతా కూడా ఇట్లే ఉంటుందా ఏంటి అని చెప్పేసి అప్పుడు అనుకున్నాడట సో కేవలం అప్పుడే వస్తున్నటువంటి అప్కమింగ్ హీరోలకు పాడే అవకాశం మాత్రమే వచ్చేది అప్పటికి ఎన్టీఆర్ ఏ ఏఎన్ఆర్లకి ఘంటసాల తప్ప ఎవరు పాడినా కూడా ప్రేక్షకులు అంగీకరించే పరిస్థితి లేదు ఆ సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లకు వాళ్లకు తగ్గట్టుగా గాత్రం మార్చి పాడారనమాట ఘంటసాలతో గొంతు కలిపి పాడే అరుదైనటువంటి అవకాశాలు కూడా వచ్చాయి అలాగే ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అని చెప్పేసి అంటూ ఏకవీరలో అమరగాయకుడు ఘంటసాలతో కలిసి ఆయన ఆలపించినటువంటి గానం నేటికీ శ్రోతలను మైమర్పిస్తూనే ఉంటుందన్నమాట మరి మహానుభావుడు ఘంటసాల గారితో పాటలు పాడడం అంటే మామూలు విషయం కాదు ఘంటసాల గారు గంటసేపు పాట పాడి ఘంటజాలా బాలు అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఆయనతో పోటీపడి పాడడం అంటే మామూలు విషయం కాదు దట్స్ రియల్లీ వండర్ఫుల్ అలాగే ఇక ఘంటసాల మరణానంతరం తర్వాత తెలుగు సినిమా పాటలకు ఎవరు పెద్ద దిక్కు అయ్యారు అంటే డెఫినెట్గా బాలుగారే పెద్ద దిక్కయ్యారు సన్నివేశానికి న్యాయం చేకూరుస్తూ సన్నివేశ బలానికి తగ్గట్టుగా నటనను గాత్రంలో అభినయించే గాయకుడిగా ఎస్పి గారు బోల్డ్ పాటలు పాడారు అలాగే శంకరాభరణం సినిమాతో బాలు కెరీర్ పూర్తిగా మారిపోయింది ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటూ వస్తుంది ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి ఏదో ఒకటి చాలామంది అంటూ ఉంటారు మహేష్ డోంట్ వరీ నీకు ఒక రోజు అంటూ వస్తుంది ఓకే అలాగే నీకు ఏదో ఒక టర్న్ అయ్యే సినిమా వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు నాకు భలే దానికోసమే వెయిట్ చేస్తున్నా నేను అలాగే ఇక ఆయనకు బాగా పేరు తీసుకొచ్చినటువంటి చిత్రం ఏంటంటే శంకరాభరణం బాలుగారు అన్నారు ఈ శంకరాభరణం సినిమాలో ఇందులో పాటలు పాడేటప్పుడు నేను చిన్న చిన్న మిస్టేక్స్ ఉచ్చారణ తప్పుగా పలికానండి అది చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే కానీ తెలియదు ఎవరికి నేను తప్పులు ఒకప్పుడు చేసేవాడిని కానీ తక్కువగా చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పేసి ఆయన మాట నాకు శిరోధార్యం అనిపించేసింది నిజంగా ఎన్నో చెప్తూ ఉంటాము మేము కూడా కానీ తప్పులు తక్కువగా చేయడానికి ప్రయత్నిస్తుంటాము అలాగే శంకరాభరణం సినిమాతో ఆయన లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది ఓకే అలాగే అప్పుడు శంకరాభరణం సినిమాతో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలను అని చెప్పేసి అప్పుడు నిరూపించుకున్నాడు అనమాట ఈ చిత్రానికి బాలుగారికి తొలిసారిగా జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు గెలుచుకున్నాడు శంకరాభరణ మూవీతో అలాగే ఇక నాడు ఎన్టీఆర్ నటించినటువంటి జగదేక వీరుని కథ సినిమాలో ఘంటసాల ఆలపించినటువంటి శివశంకరి పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే తన గురువు ఘంటసాల బాటలో భైరో ద్వీపంలో బాలు పాడినటువంటి శ్రీ తుంబురనాథ నారద నాదామృతం అనే పాటలో బాలు ఆలపించినటువంటి గంధర్వ గానం శ్రోతలు మళ్లీ 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 కూడా వినాలనిపిస్తుంటుందన్నమాట అలాగే ఆకాశం అంచులు దాటే ఆవేశమైన గీతంలో ఉంటుంది అందులోను ప్రతి అక్షరం అందమైనటువంటి ఒక నక్షత్రం ప్రేమ గీతాల్ని అందులోను కూడా విరహ వేదనను తన గాత్రంలో చూపించి తనమేటి గాత్రానికి సాటి లేరని నిరూపించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గాయకుడు ఎస్పి బాలు అలాగే అన్ని రకాల పాటలు పాడారు బాలసుబ్రహ్మణ్యం గారు తన జీవితాన్ని పాట కోసం అంకితం చేసి స్నేహానికన్నా మిన్న లోకాన లేదురా అన్న స్నేహితుడు అలాగే హలో గురు ప్రేమ కోసమే రా జీవితం అని చెప్పేసి అన్న ప్రేమికుడు పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే దేశభక్తుడు అలాగే పాటల పాఠశాల పాడుతా తీయగా అంటూ నవ గాయకులను తయారు చేసినటువంటి ఉపాధ్యాయుడు మన బాలుగారు అలాగే నాలాంటి వాళ్ళను కూడా ఎంతోమంది నేనైతే ఒక ఏకలవ శిష్యుణ్ణి అని చెప్పేసి నేను అనుకుంటాను డెఫినెట్గా ఆయన ఇంత ముందు మీరు విన్నటువంటి పాటలో ఫస్ట్ పాటలో ఆ పాటలో ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉచ్చారణ ఉంటుందన్నమాట అది ఒక్కసారి మళ్ళీ వినిపిస్తాను నేను దానికంటే ముందుగా ఇంకా ఆయన గురించి బోల్డ్ అని కబుర్లు మనం చెప్పుకోవాలి దానికంటే ముందు ఇందులో వాయిస్ని చాలా డిఫరెంట్గా మాడ్యులేట్ చేసినటువంటి మనం చెల్లెలు చెల్లెలి కాపురం మూవీలో ఆ పాట విందాం అనుకున్నాం కదా ఇప్పుడు ఆ పాట విందాం దాని తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను స్టేజ్లో ఆడవే మయూరి అని చెప్పేసి బాలుగారు అంత చక్కగా ఆడవే మయూరి అని చెప్పేసి అంటే ఆడ అన్నీ కూడా ఎందుకు ఆడవండి ఆడేటి అన్నీ ఆడమయూరాలే ఓకే సో ఇంకా మరి మీకు బాలుగారు అనగానే ఈ పాట గుర్తొస్తుంది సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబుల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే బాలు గాత్రం సుమధుర మధు కలసమై జనరంజకం చేసిందనమాట నవరాగాన్ని ఆలపించింది మధుర గీతం మానస వీణను మీటింది పాటల పున్నమై పరిమళించింది సెలయేటి మలుపుల విరితోట పిలుపుల స్వరరాగ సినీ సంకీర్తనం చేసింది మనందరిని కూడా మైమర్పింపజేసిందన్నమాట అలాగే బాలు నోట నుంచి వచ్చే ప్రతి పాట పంచామృతమే అందుకే ఉత్తమ గాయకుడిగా ఆరుసార్లు జాతీయ అవార్డు అందుకున్నారు పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు నాలుగు దశాబ్దాలుగా పదహారు భాషల్లో నలభైకి పైగా పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారనమాట అలాగే తకిట తదిమి తకిట తదిమి తందన్న పాటకు వేటూరి సాహిత్యానికి బాలు బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం తోడై ఆ పాటను జనరంజకం చేసిందండి ఆ పాటను నిన్న కూడా మనం ప్లే చేసాము ఇంకా ఎన్నిసార్లు ప్లే చేసినా అత్యద్భుతంగా ఉంటుంది ఆ పాట అలాగే గాయకుడిగానే కాకుండా సంగీత దర్శకుడిగా నటుడిగా టీవీ వ్యాఖ్యాతగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా నిర్మాతగా ఇలా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు బాలుగారి సంగీత దర్శకుడిగా యాభై చిత్రాల వరకు మ్యూజిక్ అందించారు నిర్మాతగా ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ శుభ సంకల్పం భావనే సత్యభావనే వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నాడనమాట అలాగే దశాబ్దాలుగా తన పాటలతో శ్రోతలని అలరించారు అటువంటి బాలుగారి గురించి మరిన్ని విషయాలు మరి ఆసేపట్లో తెలుసుకుందాం స్టేటివ్ ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం బాలుగారి గురించి మీరు వింటున్నారు తెల్లారిందో ఈ మామాలో ఇక పాటలు పాడాడు బోల్డ్ అన్ని పాటలు పాడారు అవార్డ్స్ వచ్చేసాయి రివార్డ్స్ వచ్చాయి మరి ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా కూడా చేశారు అన్నీ బాగానే ఉన్నాయి పాటతీయగా పెట్టేసి చాలామంది యువ గాయకులను కూడా ఎంతోమందిని ప్రోత్సహించాడు బట్ ఆయనలో ఉన్నటువంటి మరొక కోణం ఏంటో తెలుసా నటన నటన కంటే ఆయన చాలా ఇష్టం ప్రతి దాంట్లో ట్రై చేస్తూ ఉండేవాడు అలాగే పంతొమ్మిది వందల అరవై ఆరులోనే గాయకుడిగా ప్రస్థానం ప్రారంభించినా కూడా అప్పుడప్పుడు వెండి తెరపై గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేవారు బాలుగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చినటువంటి పక్కింటి అమ్మాయి సినిమాలో బాలులోని నటనా చాతుర్యాన్ని బయటపెట్టింది ఆ సినిమా హీరో చంద్రమోహన్ సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్లో బాలు పండించినటువంటి హాస్యం ప్రేక్షకుల్ని బాగా అలరించింది హాస్య పాత్రలు కొంచెం చక్కగా ఉండేవి అంటే బాలుగారికి బాగా సెట్ అవుతాయి సీరియస్గా కొంచెం కొద్దిగా కష్టమే ఆయనను సీరియస్గా ఊహించుకోవడం బట్ హాస్య పాత్రల్లో మాత్రం అత్యద్భుతంగా బాగా యాక్ట్ చేస్తాడని అలాగే ఎనభైలో బాలు పాటలకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు ఒకవైపు పాటలు పాడుతున్నాయి అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్పై తడుక్కున మెరిసేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైనటువంటి పర్వతాలు పానకాలు సినిమాలో ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేశారు బాలుగారు పర్వతాలుగా మన దాసరి గారు అలరిస్తే పానకాల క్యారెక్టర్లో బాలుగారు జీవించేశారు మామూలుగా కూడా కాదు అలాగే డాక్టర్గా కానీ పోలీస్ ఆఫీసర్గా కానీ మెన్గా కానీ ఇలా ఎన్నో పాత్రలతో వెండితేరపైన ఒక ఒక చెరగని ముద్ర వేశారు బాలసుసుబ్రహ్మణ్యం ఎన్నో పాత్రలకు డబ్బింగ్ చెప్పినటువంటి అనుభవం ఉండటంతో నటన చాలా ఈజీగా అయిపోయింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలాగే పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చినటువంటి ఆ దొంగ దొంగ సినిమా నిజంగా కూడా సూ అది సూపర్ హిట్టే కాదు అందులో సిబిఐ లక్ష్మీనారాయణ పాత్రలో నటించినటువంటి బాలు కూడా సూపర్ హిట్టే స్క్రీన్పై ఆ క్యారెక్టర్ని హాస్యభరితంగా పండించడంలో బాలు హ్యూమరిజం బాగా ఉపయోగపడింది బాలు నటించినటువంటి అద్భుతమైనటువంటి పాత్రల్లో ఇది చాలా స్పెషల్ దొంగ దొంగ మూవీలో అలాగే ఇక బాలసుబ్రహ్మణ్యం గారు పోషించినటువంటి పాత్రల్లో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోయే పాత్ర ప్రేమికుడు సినిమాలో కానిస్టేబుల్ పాత్ర ప్రభు ప్రభుదేవ గారితో ఆయన డ్యాన్స్ చేయడము ప్రభుదేవ గారు ఒప్పించడము బాలుగారు దానికి ఒప్పుకోవడము చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆ డ్యాన్స్ అంతా కూడా అంటే డ్యాన్స్ చేయడానికి మనసు ఉంటే సరిపోతుందండి శరీరం దాని పెద్ద సమస్య లేదు అవన్నీ కూడా వేస్ట్ మనసులో చే చేయగలగాలి డ్యాన్స్ చేసామా లేదా అలరించామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ప్రభుగారు బక్కగా ఉంటారు బాలుగారు కాస్త అవుగా ఉంటారు అయినా కూడా ప్రేక్షకులు ఆయన డ్యాన్స్నే చూశారు తప్ప ఈ ఈ బాడీ పర్సనాలిటీ ఎవరు కూడా చూడలేదన్నమాట అలాగే ఇక ప్రేమికుడు సినిమాలో కానిస్టేబుల్ పాత్ర అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చినటువంటి ఈ సినిమా యాక్టర్గా బాలుగారికి మంచి టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు హీరో ప్రభుదేవాను ప్రాణం కన్నా ప్రేమించే తండ్రిగా జీవించేశారు బాలుగారు అలాగే తొంభై ఏళ్ళలో వచ్చినటువంటి ప్రేమికుడు సినిమాలో ఆ తండ్రి పాత్ర అప్పట్లో ఎందరికో ఆదర్శమైంది కూడా ప్రేమికుడు మూవీలో అలాగే పవిత్ర బంధం సినిమాలోనూ మిలియనియర్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు బాలుగారు అలాగే సంగీతారంగం నుంచి వచ్చినటువంటి క్యారెక్టర్కి తగ్గట్టుగా మేకోవర్ కావడమే కాదు పరకాయ ప్రవేశం కూడా చేయడం ఆయన స్వరకాయ ప్రవేశం పరకాయ ప్రవేశం రెండూ చేయగలరు బాలుగారు అలాగే ముఖ్యంగా ఓమై డాడీ పాటలో ఆడుతూ పాడుతూ బాగా ఎంటర్టైన్ చేసినటువంటి ఆ సీన్ మాత్రం ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ నిలిచిపోతూ ఉంటుంది అసలు వెంకటేష్తో బంధం సినిమాలో ఆయన ఎంత ఆవేశంగా రే అని ఎంత బాగా నటించాడండి మళ్ళొకసారి వీలుంటే పవిత్ర బంధం చూడండి అలాగే తొంభై దశకంలో వచ్చినటువంటి చాలా సినిమాల్లో తండ్రి పాత్రల్లో కనిపించారు ఎస్పి గారు అలాగే ఊయల వైఫ్ ఆఫ్ వరప్రసాద్ ఆరో ప్రాణం దీర్ఘ సుమంగళి దీర్ఘ సుమంగళి భవ పాడతా తీయగ గొప్పింటి అల్లుడు దేవుళ్ళు సినిమాల్లో ఆయన ఆయన నటించారనమాట అలాగే తెలుగే కాదు ఎన్నో తమిళ సినిమాల్లో కూడా నటించారు బాలుగారు తెలుగు తెరపై ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించడమే కాదు చాలా సినిమాల్లో సింగర్గా సింగర్గా సింగర్గానే బాలుగారు కనిపించారు పౌరాణిక పాత్రల్లోనూ మెప్పించినటువంటి ఘనత ఆయన సొంతం రెండు వేల ఆరులో వచ్చినటువంటి మాయా బజార్ సినిమాలో కుబేర పాత్రను అద్భుతంగా పండించారు ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ సినిమాల్లో ఆయనే నటిస్తాడు ఆయన్నే పాడతాడనమాట అటువంటి క్యారెక్టర్ ఏదైనా ఉంటే పాటలు పాడే క్యారెక్టర్ ఉంటే డెఫినెట్గా బాలుగారు ఇందులో నటించాలండి నటించడం అంటే నా వల్ల ఏమవుతుందండి నటి కాదు సార్ అందులో మీరు పాట పడాల్సిందంటే ఓ అయితే ఓకే అని చెప్పేసి అలా ఒప్పేసుకుంటూ ఉంటాడు మాయాబజార్లో కుబేరు పాత్ర అలాంటిది అనమాట అలాగే నటుడుగా బాలసుబ్రహ్మణ్యం కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయినటువంటి సినిమా వచ్చేసి మిథునం సినిమా పిల్లలు దూరమైనటువంటి తండ్రి రిటైర్డ్ టీచర్ అప్పదాస్ పాత్రలో బాలు నటించినటువంటి తీరు అత్యద్భుతం భార్య బుచ్చి లక్ష్మితో కలిసి ఆ క్యారెక్టర్ను పండించినటువంటి తీరు ప్రశంసలు అందుకుందండి ముసలితనంలో చిన్నపిల్లాడి మనస్తత్వం చాదస్తం కలగలిపినటువంటి ఈ పాత్ర బాలు నటనా పుస్తకంలో ఓ ప్రత్యేకమైనటువంటి పేజీ అంటే డెఫినెట్గా మనం చెప్పొచ్చండి అలాగే గాయకుడిగా నటుడిగానే కాదు వ్యాఖ్యాతగాను ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ చేశారు దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు విశ్వవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు ఎస్పి బాలుగారు బాలు మరణంతో నిజంగా చిత్ర పరిశ్రమ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలని కోల్పోయింది అని చెప్పేసి మనం చెప్పొచ్చు అందుకోసమే బాలుగారు లేరన్న విషయం ఒక్కొక్కసారి బలబాధ అనిపిస్తుంటుందండి అందుకోసము ఇక ఆయనను స్మరించుకొని ఇగో ఇలాంటి సందర్భాల్లో ఆయనకు మనకు సంబంధించినటువంటి మంచి మంచి పాటలు ఆయనకు మనము డెడికేట్ చేయడమే బాలుగారికి ఇచ్చే ఒక నిజమైనటువంటి నివాళి ఓకేనా ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఉంది బట్ మన షోలో సమయం కూడా కాస్త దగ్గరకు వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇక రేపటి రేపటి అంటే రేపు ఉండదు మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం మండే రోజు మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికట్టు ముందుగా చాలామంది మెసేజ్ చేశారు మహేష్ గారు ఒక పాట డెడికేట్ చేయండి అని చెప్పేసి డెఫినెట్గా అండి పాట డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను మీరు అడిగినటువంటి పాట కూడా తీసి పెట్టాను అలాగే ఈ సాంగ్ వేయండి ఈ సాంగ్ వేయండి అని చెప్పేసి ఒక రెండు మూడు రిక్వెస్ట్లు వచ్చేసాయి డెఫినెట్గా అదే పాట డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తాను కొద్దిసేపండి యా అలాగే ఇక చివరిగా మనం షో సైన్ ఆఫ్ చేసే ముందు బాలుగారి గురించి ఒక రెండు ముక్కలు మాట్లాడేసి చివరిగా బాలుగారికి ఆ గళం దేవదత్తం అందులో వెల్లువెత్తిన నాదం దిగ్విజయ శంకాని నాదం అందులో అసమాన వైవిధ్యం ఉంది అది అనుపమాన విన్యాస్త్రాలు రంగరించింది అర్ధ శతాబ్దిపై చిలుకు అనేక భాషల్లో అద్భుతాలు సాధించింది అద్వితీయమైనటువంటి నవ్యతను మేళవించి అనర్గళ స్వర్గంగా ప్రవాహమై నవరసాలను ఆవిష్కరించింది ఆ మహోన్నత స్వర శిఖరమే శ్రీమతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం ఇది మనకొకరు పంపించారు ఇప్పుడే చదివాను ఆయన మన రేడియో ఉన్నంతకాలము మనం బ్రతుకున్నంతకాలము మనం ఉన్న మనం లేకపోయినా ఒక చంద్రుడు ఒక సూర్యుడు ఒక సముద్రం ఒక ప్రకృతి ఒక బాలు ఇవి ఎప్పుడు ఇలానే ఉంటాయి మళ్ళీ మండే రోజు కలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టేడియో